जय तेलंगाना, जोहार तेलंगाना मर वीर लकु, जोहार उद्यमकारुडु जगदीश को, गौरवनीयुलु सभा अध्यक्षत वहिस्तुन्ना मा अक्का, गिरिजन संक्षेम शाख मंत्रिवर्युलु, मन मुलुगु जिल्ला इंचार्ज मंत्रिवर्युलु सोदरीमणि सत्यवती रातोडक्क गारिकी, गौरव मंत्रिवर्युलु अन्ना पेद्दलु दयाकर राव गारिकी, गौरवनीयुलु मन कौन्सिल वैस चेयरमैन गारु पेद्दलु बंडा प्रकाश गारिकी, मन पार्लमेंट सभ्युलु सोदरीमणि कविता गारिकी, मन शासन सभ्युलु सोदरीमणि सीतक्क गारिकी, मन जिल्ला कलेक्टर मंची डायनामिक कलेक्टर मन कोत्त जिल्लाकु अद्भुतंगा पनिचेस्तुन्न इला त्रिपाठी गारु, गौरव एमएलसी ताता मधु गारु, मरि गौरव जिला परिषत् चेयरमैन चिन्न वयसुलोने प्रजा उद्यमंलो तल्लिदंड्रुलनु कोल्पोयिन बागा चदुवुकुन्न विद्यावंतुरालु नागज्योति गारिकि, गौरव लाइब्रेरी चेयरमैन गोविंद नायक गारिकि, माजी पार्लमेंट सभ्युलु उद्यमंलो मातो पाटु एंतो क्रियाशीलकंगा पनिचेसिनटुवंटि पेद्दलु गौरवनीयुलु प्रोफेसर सीताराम नायक गारिकि, अदे विधंगा रैतु बंधु समिति जिल्ला अध्यक्षुलु पल्ले बुच्चय्य गारु, मन मुलुगु मुद्दुबिड्ड मरि केसीआर गारिकि మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్న మన వాటర్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు వి ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సమ్మారావు గారు, లక్ష్మణ్ రావు గారు, మరి డిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మా అడిషనల్ కలెక్టర్ గారు, పీవో ఐటీడీఏ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ములుగు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చాలా శుభదినం. 183 కోట్ల రూపాయలతో ములుగులో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకున్నాం. అదే విధంగా రామచంద్రాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్కు, అదేవిధంగా మన ఆసుపత్రిలో ఎస్ఎన్సియు సెంటర్కు, మరి గృహలక్ష్మి దళిత బంధు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసుకుంటా ఉన్నాం. నాకు కొంచెం బాధగా ఉంది, మా జగదీష్ ఉండుంటే ఈ మెడికల్ కాలేజ్ వచ్చినందుకు ఎంతో సంతోషపడేవాడు. దురదృష్టవశాత్తు జగదీష్ లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆనాటి నుంచి కూడా ఉద్యమంలో మాతో పాటు భుజం భుజం కలిపి ఎన్నో ధర్నాలలో, ఆందోళనలో, అరెస్టులై జైళ్లలో కూడా, పోలీస్ స్టేషన్లలో కూడా కలిసి మేము ఉన్నాం. అలాంటి తమ్ముడు జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉండే. నిజంగా ఈ ములుగులో ఇవాళ మెడికల్ కాలేజ్ కొబ్బరికాయ కొట్టినప్పుడు నా పక్కన జగదీష్ ఉంటే ఎంత సంతోషపడేవాడో అని నాకు అనిపించింది. మరోసారి వారికి నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు మన ములుగు ఇంత అభివృద్ధి జరిగిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చలవ. కేసీఆర్ఏ లేకపోతే ములుగు జిల్లా అయ్యేదా? ములుగులో ఇవాళ కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఇవాళ మనం ఏదనుకుంటే అది కేసీఆర్ గారు ఒకటొక్కటికి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకో విషయం మీ అందరికీ తెలుసు, కళ్యాణ లక్ష్మి పథకానికి ములుగే స్ఫూర్తినిచ్చింది మన కేసీఆర్. ఆ రోజుల్లో నేను సార్తో పాటు ఉద్యమంలో ఉండేవాడిని. 2002 సంవత్సరంలో ములుగు మండలం గుత్తూరు తండాలో 12 ఇండ్లు కాలిపోయినాయి. మా ఎస్టీలో ఈ 12 ఇండ్లు కాలిపోతే కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి గుత్తూరు తండాకు వచ్చారు. అక్కడ ఒక సోదరుడు కీమా నాయక్ పిల్ల పెళ్లి కోసం నేను డబ్బులు జమ చేసుకున్నా,
సీతారామ నవమి తర్వాత మరి పెళ్లి చేయాలనుకున్న అమ్మాయిని అమ్మాయి కోసం పెట్టిన 50,000 డబ్బులు బంగారం బట్టలన్నీ కూడా కాలిపోయినాయని ఆయన బాధపడితే ఆ రోజు నేను దగ్గరుండి పెళ్లి చేస్తానని కేసీఆర్ గారే అన్ని ఖర్చులు భరించి ఆ కీమా నాయక్ ఇంట్లో పెళ్లి జరిపించిండు ఆ రోజు సో అంటే ఆ రోజు ఆడపిల్ల పెళ్లికి ఎంత కష్టం ఉంటదో ముఖ్యమంత్రి గారు గమనించారు ఆ గుత్తూరు తండ ఆ కీమా నాయక్ గారి ఇంట్లో జరిగిన సంఘటన ముఖ్యమంత్రి గారిని కదిలించింది తెలంగాణ రాంగనే ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక కళ్యాణ లక్ష్మి అలాంటి కళ్యాణ లక్ష్మికి మరి ములిగే కారణం అని చెప్పి కూడా చెప్పక తప్పదు అలా ఈ రోజు ఎంతో మంది పేదల ఆడపిల్ల పెళ్లిళ్లు చేశాం రాజకీయాలు లేవు అది తెలుగుదేశమా కాంగ్రెసా బీజేపీ ఏ పార్టీ అని చూడలే ఏ కులమని చూడలే ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ముఖ్యమంత్రి గారు 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేసింది ఒకే ఒక్కడి భారతదేశంలో మన కేసీఆర్ మా అక్క జెల్లెలు ఇంతమంది ఉన్నారు ఎన్ని పెళ్లిళ్లకు వచ్చాయి ఒకటా రెండా 1,271,000 ఆడపిల్లల పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి గారు సహాయం చేశారు దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం ఒక రూపాయి లంచం లేదు పైరేవి లేదు ఆఫీసుల చుట్టూ తిరిగేది లేదు అమ్మాయి పెళ్లి చేసి దరఖాస్తు పెడితే చెక్ తయారు చేసి మీ చేతుల్లో పెట్టింది మన బిఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల ఆడపిల్ల పెళ్లిళ్లకు కూడా నిజంగా ఆ బరువు తల్లికే తెలుస్తదని అమ్మాయి పేరు మీదనో భర్త పేరు మీదనో చెక్ ఇయ్యలే ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయి తల్లి పేరు మీద చెక్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మొగోళ్ళు కూడా సపట కొడుతుంది మనకు కూడా ఇస్తే తొవ్వంట ఖర్చులు ఏమైనా పెడతామేమో అని ఆ తల్లి చేతిలో పెట్టిండు ఏమైనా ఖర్చులు పెడతారని వాళ్ళ చేతిలో పెడితే నయా పైసా లేకుండా ఉపయోగపడుతుందని ఆ అమ్మ చేతుల్లో పెట్టిండు మన కేసీఆర్ గారు ఇవాళ గృహలక్ష్మి కూడా ఎవరికి ఇచ్చిండు అది కూడా ఆ ఇంటి యజమానురాలి పేరు మీదనే ఇంటి పట్టాలు గృహలక్ష్మి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉంది ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసుకుంటూ వస్తూ ఉంది ముఖ్యంగా పోడు భూముల విషయంలో మా సోదరిమని ఎమ్మెల్యే గారు మాట్లాడారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3,00,000 ఎకరాలకు పోడు భూముల పట్టాలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం 4,06,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చింది ఒకవేళ ఆ రోజే మీరు అన్ని ఇచ్చి ఉంటే ఈ 4,00,000 ఎక్కడికి వచ్చేటి గత ప్రభుత్వాలు ఇవ్వలేదు కనుకనే ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి 4,06,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం ఒక మన ములుగు నియోజకవర్గంలో 14,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది ఒక్క పట్టాలే ఇచ్చిండా కేసీఆర్ గారు మనకు పట్టాలు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పంట నష్ట పరిహారం ఇచ్చిండు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు కూడా మిమ్మల్ని హక్కుదారులుగా చేర్చినటువంటి ఘనత కేసీఆర్ గారు ఒక పట్టాలే కాదు పట్టాలతో పాటు 8 రకాల సౌకర్యం ఇచ్చాడు అంటే ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయమని పోలీస్ అధికారులకు ఆదేశం ఇచ్చిండు కేసీఆర్ గారు అంటే ఈరోజు 4,06,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చి ఈ దేశంలోనే విస్తీర్ణంతో పోలిస్తే అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చిన రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాల్పులు రోజు ఎక్కడ చూసినా కాల్పులే నక్సలైట్ల ఉద్యమం పుట్టింది ఈ ప్రాంతంలో మా ప్రకాశం ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఇళ్లల్లో యువకులు పడుకోవాలంటే భయపడే పరిస్థితి రోజు నిత్యం కాల్పులు ఇనుప బూట్ల చప్పుళ్లతో ఈ ప్రాంతం అంతా వణికిపోయేది కానీ అలా కేసీఆర్ గారు వచ్చాక అలాంటి వాటికి అవకాశం లేదు అందరూ కూడా స్వేచ్ఛావాయులతో ఇవాళందరూ కూడా మేము ఈ గ్రామాల్లో చక్కగా జీవిస్తూ ఉన్నారు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తూ ఉంది ప్రతి పల్లెకు రోడ్డు ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి రైతుకు రైతు బంధు మరి అదేవిధంగా ప్రతి పోడు భూమికి పట్టాలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి
ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసింది. ఆనాడైతేనేమో కాల్పులు, ఎన్కౌంటర్లు, రైతులకు అప్పులు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు బాధలు, ఎరువుల కొరతలు, తాగునీటి కష్టాలు ఆనాటి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు కేసీఆర్ గారి హయాంలో పోడు భూములకు పట్టాలు, అదేవిధంగా ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసీఆర్ కిట్టు, ప్రతి రైతుకు రైతు బంధు, ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తూ ఉన్నా. మరి అందుకే ఇవాళ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మా అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ, ఆనాడు తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయ్యేది. ఈరోజు ఈ రాష్ట్రంలో 76.8% ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు అవుతున్నారు, ప్రైవేటుకు పోతలేరు ఎవరు. 76% సర్కార్ దవాఖానలలో ఇవాళ డెలివరీలు అవుతా ఉన్నాయి. అంటే ఇవాళ ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత బాగుపడ్డదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మా ములుగు డిఎంఎండ్హెచ్ఓను, మా ములుగు డాక్టర్లను నేను మనస్ఫూర్తిగా అభినందించాలనుకుంటున్నా. ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అయ్యే జిల్లాల్లో ములుగు జిల్లా 2వ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో నారాయణపేట జిల్లా ఉంటే ఇవాళ ములుగు జిల్లా 87.1% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలలో చేస్తూ రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. అంటే ఇది మా డాక్టర్ల పనితీరుకు నిదర్శనం. అంటే 13% మందే ప్రైవేట్ దవాఖానలకు పోతున్నారు, రూపాయికి 87 పైసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇవాళ అన్ని డాక్టర్లను కూడా నింపినాం. ఆనాడు 10 మంది డాక్టర్లు కూడా ములుగు దవాఖానలో ఉండేవాళ్ళు కాదు, ఇవాళ 28 మంది డాక్టర్లు ములుగు ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఉండే 15 పిహెచ్సిల్లో కూడా డాక్టర్ పోస్టులను ఫిలప్ చేసి ప్రతి పిహెచ్సిలో డాక్టర్ను పెట్టాం. 57 పల్లె దవాఖానాలు కూడా ఇక్కడ ప్రారంభించాం. అంటే వైద్య వ్యవస్థను బలోపేతం చేసినాం. ప్రజలకు మీ మండలాల్లో, మీ గ్రామాల్లో, మన ములుగులో మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఐసీయూ సెంటర్ కూడా ములుగులో పెట్టాం, డయాలసిస్ సెంటర్ అటు ఏటూర్ నాగారంలో డయాలసిస్ పెట్టాం, ఇటు ములుగులో కూడా డయాలసిస్ పెట్టాం. ముఖ్యమంత్రి గారు వరద వచ్చినప్పుడు మన గోదావరి పరివాహక ప్రాంతంలో తిరిగి ఆనాడు పీఓఐటీడీఏ ఆఫీస్లో రివ్యూ చేసేటప్పుడు నాకు ఆదేశం ఇచ్చిండ్రు, ఏటూర్ నాగారంలో 4 రోజుల్లోగా డయాలసిస్ సెంటర్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే 4 లోపు డయాలసిస్ సెంటర్ పెట్టడం ఏటూర్ నాగారంలో సత్యవతక్క ప్రారంభం చేసిందని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఈ రకంగా వైద్య రంగంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా కొత్తగూడ, గంగారం ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనేతర రైతుల విషయంలో, గిరిజనేతరుల విషయంలో వారి హక్కుల్ని కాపాడడంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటది, మేము మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ గిరిజనేతరుల భూములకు కూడా రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్, ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. మీ అందరినీ కూడా తప్పకుండా కాపాడుకుంటాం, మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ హక్కుల్ని కూడా కాపాడతామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కొత్తగూడెం, గంగారం ప్రాంతానికి సాగునీరు తేవడం కోసం మొన్ననే పెద్దలు దయాకరణ గారు, సత్యవతక్క గారు నా దృష్టికి తెచ్చారు, మేమందరం కూడా మాట్లాడినాం. దానికి అవసరమైన చర్యలు కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటాం. గోదావరి నీళ్లను ఈ ములుగు నియోజకవర్గానికి కూడా అందిస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే మా మంగపేట బస్టాండ్ కావాలని మా జడ్పీడీసీ ఎంపీపీ గారు కోరిండ్రు, వెంటనే మంగపేటలో మంచి బస్టాండ్కు నిధులు మంజూరు చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నా. నాగజ్యోతి, మాకు 3000 ఇండ్లు జాలతలేవన్నా ఇంకా కొన్ని ఇండ్లు కావాలని నాగజ్యోతి కోరింది. నాగజ్యోతి కోరిక మేరకు ఈరోజే నేను హైదరాబాద్ పోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు అదనంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ములుగు నియోజకవర్గానికి ప్రత్యేకంగా మంజూరు చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా సత్యవతక్క గాని, దయాకరణ గారు ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడారు. నాగజ్యోతి కూడా అడిగింది, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇలా మీరందరూ ఆలోచించాలి, గత ప్రభుత్వాలు తండాలను, గూడాలను,
గ్రామ పంచాయతీలు చేస్తామని మాట ఇచ్చారు. గత ప్రభుత్వాలు మాట తప్పినాయి. కానీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలోని గూడాలను తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. మన గూడాల్లో మన తండాల్లో గిరిజనులే సర్పంచులుగా చేసినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఒక ములుగు నియోజకవర్గంలో 65 గూడాలు తండాలను కొత్త గ్రామ పంచాయతీలు చేసినటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎస్టీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. ఇవాళ మా మెడికల్ కాలేజీలో నేను నిన్న రివ్యూ చేస్తూ ఉంటే చూసిన 250,000 ర్యాంక్ వచ్చిన పిల్లలకు, మా కోయ పిల్లలకు, మా లంబాడి పిల్లలకు, మా గిరిజన పిల్లలు ఇవాళ డాక్టర్లుగా చదువుకుంటా ఉన్నారు. మన మహబూబాబాద్లో సీట్ వచ్చింది, మన భూపాలపల్లిలో సీట్ వచ్చింది. రేపు వచ్చే సంవత్సరం నుంచి మన ములుగులో మన పిల్లలు డాక్టర్లు తయారవుతూ ఉంటారు. మన ములుగులోనే డాక్టర్ చదువులు చదువుకునే అవకాశం వచ్చింది. ఒకనాడు ములుగులో డాక్టర్ ఉంటే గొప్ప, అసలు ములుగు మండలాల్లో డాక్టర్లు లేరు అనే వార్తలు చూసేవాళ్ళం. కానీ ఈరోజు ములుగు డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజీనే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంతంలో డాక్టరే ఉండడంటే డాక్టర్ చదువునే తెచ్చిండు, డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఈ మెడికల్ కాలేజ్ ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో వైద్య అవసరాలు తీర్చడానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజ్ అంటే ఒక చదువే కాదు, మెడికల్ కాలేజ్ అంటే 400 పడకల ఆసుపత్రి ములుగులో ఏర్పాటైతుంది. ఇక మనం వరంగల్ ఎంజీఎం దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే బొక్కల డాక్టర్ ఉంటాడు, ఇక్కడనే మత్తు డాక్టర్ ఉంటాడు, ఇక్కడనే జనరల్ సర్జన్లు ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు ఇక్కడనే ఉంటారు, అన్ని రకాల వైద్యం ములుగులోనే మీకు దొరుకుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇది ఎంతో కాలం కాదు, ఆల్రెడీ 250 పడకల ఆసుపత్రి కడుతున్నాం కొత్తది. పాతది 150, కొత్తది 250 కలిపితే 400 పడకల దవాఖాన ములుగులో ఏర్పాటు కాబోతా ఉంది. అంటే వచ్చే సంవత్సరం కల్లా ఈ ఆసుపత్రి పూర్తి చేస్తాం. ములుగులో దాదాపు 100 మంది డాక్టర్లను పెట్టబోతా ఉన్నాం. 100 మంది ఒక ములుగు దవాఖానలో 100 మంది డాక్టర్లు ఉంటారు. ములుగు దవాఖానలో అంత పెద్ద ఎత్తున డాక్టర్లను పెట్టి వైద్యాన్ని మీకు అందుబాటులోకి తేబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే ఈ ఎస్టీలకు 10% రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత మా పిల్లలు 250,000 నీట్ ర్యాంక్ వస్తే కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డాక్టర్లు చదువుకుంటా ఉన్నారు. ఇంత గొప్ప అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు. ఇలా వైద్య విద్యలో ఒక విప్లవాన్ని సృష్టించారు కేసీఆర్. ఇలా వైద్య విద్యలో ప్రతి 100,000 జనాభాకు 22 మెడికల్ కాలేజీ సీట్లతో దేశంలో 1 స్థానంలో మన తెలంగాణ ఉందని మనం చేస్తా ఉన్నా. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మా సోదరిమణి జ్యోతి వచ్చి మా కొత్తగూడలో కూడా ఒక దవాఖాన కావాలన్నా అది 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడ ప్రజలకు కొద్దిగా కష్టమవుతుందని అడిగింది. తప్పకుండా మా కలెక్టర్ గారు వెంటనే ప్రతిపాదనలు పంపాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కలెక్టర్ గారి నుంచి ప్రతిపాదనలు తెప్పించి కొత్తగూడలో కూడా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని మనవి చేసుకుంటూ, మరి ఇంత ఉదయాన్నే మేము వచ్చినా కూడా ఎంతో ప్రేమతో ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతం తెలిపిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవించండి, ఈ పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.